పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలగాలని చక్కగా బ్రహ్మగారు సంకల్పం చెప్పించారు. వారు చెప్పినట్టుగా చేయండి. కొద్దిగా బొట్టు పెట్టండి. కలసస్యముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితోలే తద్దశదా బ్రహ్మ మధ్యే వినాయకుని మీద పసుపు కుంకుమ వేసినట్టు కానీ మీకు ఇచ్చిన దీపారాధన ఒత్తి ఉంటుంది కట్ట, దానికి కూడా పసుపు పొట్టు పెట్టి పసుపు అక్షతలు వేయండి. పూజ దానికి కూడా చేయండి. చిత్రారాయణ
Thank you.
కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గత 12 సంవత్సరాలుగా స్వర్గీయ నందమూరి తాతాజీ గారు మరి భక్తుల సహకారంతో ప్రారంభించినటువంటి ఈ కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈ రోజు ముఖ్యంగా మరి అర్చకులు ఏలూరి రామకృష్ణ గారు పరివేషణలో అలాగే వారణాసి లక్ష్మీ నరసింహమూర్తి పోలీస్ గారు మరి అభిభాషణతో మరి కార్తీక దీపోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున మహిళా భక్తుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా నందమూరి వారి కుటుంబ సభ్యులు వారి సభ్యుల సహకార సౌజన్యంతో ముఖ్యంగా భక్తుల సహకారంతో ఈ ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా స్వామివారి సన్నిధిలో ఈ కార్తీక మాసంలో ఈ దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి వెనకాల సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులందరికీ కూడా ఆ సోమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక అఖండ దీపోత్సవం మన సోమేశ్వరం సన్నిధినందు జరగడం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇది 12వ సంవత్సరం 2012న ఈ దీపోత్సవ కార్యక్రమం మన సోమేశ్వరం సన్నిధిని ప్రారంభించడం మా నాన్నగారు కిసే దాము తాతాజీ గారు అలాగే ప్రధాన అర్చకులు చెరుకు రామకృష్ణ గారు ఇతర భక్తుల సహకారంతో ఇదంతా జరిగింది. ఈరోజు అంగరంగ వైభవం జరగడం కూడా చాలా సంతోషం. భక్తులందరూ ఎంతో సహకరించారు. అందరికీ కూడా ధన్యవాదాలు.